పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము 34వ కరుణామయునితో కల్వరి యాత్ర యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ఉన్నాము. మరొక వారం దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ నెలలో ప్రత్యేక దీవెనలు కలగాలని ఆయన అందమైన కళ్ళు మనలందరినీ చూచి ఆగిపోవలసిన జీవితాన్ని సాగిపోయినట్టు చేశాడు కావున, కరోనా నుండి తప్పించాడు కావున, ఈ వారమంతా మనము దేవునికి స్తోత్రం చెల్లించి ఏప్రిల్ 10 మనము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ చేయబోతున్నాం కావున, ఈ పాట ఈ టైంలో ఎంతో మన జీవితంలో దేవునికి రుణపడే పాటగా మారునుగాక. చేతులెత్తి ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ గొప్ప కార్యమును ముందుకొచ్చి చాలామంది ప్రజలు ప్రేమ కానుకలిచ్చి ఉదారత్వముతో సెంటర్ని సపోర్ట్ చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం నెరవేర్చమని లిల్లీ పుష్ప కంచకరకి కరోనా నుండి ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా, భాస్కర్ రావు, అరుణ, శ్యామల, కుమారి మంచి ఆయురారం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాసరి ప్రసాద్కి 10th May యుఎస్కి యుఎస్ఏకి వెళ్ళటానికి వీసా ఇంటర్వ్యూ ఉండగా స్టాంపింగ్ అవ్వాలని క్లయింట్ అప్రూవల్ వచ్చినట్లుగా, అతని ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, స్వప్న మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బందా జోసఫ్, ఫాతిమా కుటుంబ సభ్యులు మరియు మాదాను సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా, చేయబోయే మేలులకు కృతజ్ఞతగా, బంద జోసఫ్ ఫాతిమా సంతాన భాగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరియు వారి జీవితంలో మరియ జెనీఫా స్టాఫ్ నర్స్ రెగ్యులరైజేషన్, కే జోసఫ్ వ్యాపార అభివృద్ధి కొరకు దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శాంతయ్య, సాయిలు, అశోక్, శ్యామ్, అనురాధ కుటుంబ సభ్యులకు మంచి ఆయురారోగ్యం, సాయి కుమార్ స్వప్నల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి బాణజాలి, బాణజతి, బాణజాలి, సారీ, జి బాలాంజలి ఒక వ్యక్తికి ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చినట్లుగా, వారి బట్టల షాప్ వ్యాపారం అభివృద్ధి కొరకు, ఆమె భర్త మంచి ఆయురారోగ్యం కొరకు, ఆమె కుమారుడు ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి లావణ్య కుటుంబంలో సఖ్యత, వారి కుటుంబ సభ్యులందరి మంచి ఆయురారోగ్యం, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మారినేరి నిరంజన్, 33వ జన్మదినోత్సవం సందర్భంగా అతనికి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబోయే దినంలో దేవుని కాపుదల ఆ బిడ్డపై ఉండనట్లుగా, వారి కుమారుడైన నిఖిల్ సాముయేలు, నిఖిల్ తన జీవితంలో సాముయేలు ఉండినట్లుగా, సాముయేలులాగా ఉండినట్లుగా ఆ బిడ్డపై దేవుని యొక్క సాముయేలు ఆశీర్వాదం వచ్చేటట్టు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. ఆ కుమారుడు సాముయేలు ఎలా స్వరంను విన్నాడో అలా ఆలకించి మారినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. కోరుకొండ పాల్, కె వెంకటస్వామి మరియు కోరుకొండ ఫిలోమినా వెంకయ్యమ్మ హైదరాబాద్ నుండి కాకినాడ ప్రయాణం చేయుచుండగా, వారి ప్రయాణంలో ప్రభు వారికి తోడుగా ఉంటున్నట్లుగా, వారి జీవిత కాలమంతా ప్రభు వారిని చేయి పట్టుకొని నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు దడ్డల లక్ష్మి చక్రం. వీరి యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములు కూడా మనం అర్పించి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్లు బిక్కి ప్రవగించినది జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని
మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనినిన మరియమా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవని. పరిశుద్ధ మరియమా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మైన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పరిశుద్ధాత్మని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీ అందమైన కళ్ళు ప్రభువా, ఒకవేళ నన్ను ఆ కళ్ళు చూడకపోతే ఎప్పుడో నీవు నిర్మూలమైపోయే వాళ్ళం. మా ఆగిపోవలసిన జీవితం ఇంకా సాగిపోతుందంటే కరోనాలో తప్పించి రక్షించి మేము నీ కరుణ కోసం చేసిన ప్రార్థనలో ప్రభువా ఇన్ని రోజులు సాగుతుంది ఈ ప్రయాణం. అవును ప్రభా, ఇంకా 6 రోజులు అవుతే 365 రోజులు మేము కంప్లీట్ చేయబోతున్నా. ఇన్ని రోజులు మేము చేసిన ప్రార్థన నీ అందమైన కళ్ళు మమ్మల్ని చూచింది కాచింది మేము బ్రతికే ఉన్నాము అనే పాటను ఇప్పటి నుంచే మనం పాడడం మొదలు పెట్టాలి. ఎందుకంటే 6 రోజులు గడిచిపోతే మనం 1 సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కరోనా సమయంలో కరుణ కొరకు అనే కార్యక్రమంలో. పరమగీతం 5వ అధ్యాయం 12వచనం, అతని కన్నులు పాలలో స్నానమాడి పారు నీటి చెంత వాలియున్న కపోతము వలె నిండెను. అది ఆ విధంగా నిండి ఉండెను అని వాక్యం పరిచర్యలో మనం చదువుతున్నాం. యోహాను 1:48లో ప్రభు ఇలా చెప్తున్నాడు, మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనీయులు అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నేను చూచి తిని అని ప్రభు చెప్తున్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక అధ్యాయం యెషయా 38వ అధ్యాయంలో ఇజికియా రాజు జబ్బు పడి చచ్చిపోతాడని ప్రభు ఆల్రెడీ డిక్లేర్ చేసేస్తాడు. ఆయన గోడ వైపు చూస్తాడు, ఏడుస్తాడు, ప్రభువా ఇన్నాళ్ళు ఎలా జీవించాను అని ఏడ్పులు. ఆ ఏడ్పులు విని దేవుడు ఆయనకి 15 సంవత్సరాల ఆయుస్సునే పొడిగించాడంట. మన ఆయుస్సు కూడా అలాగే కదా. ఈ 365 రోజులు మనం చేసే ప్రార్థన ద్వారానే దేవుడి కళ్ళు మనల్ని చూసింది. ప్రభు చెప్తున్నాడు, సిజికియా నేను నిన్ను చూచి తినయ్యా, నేను మొరను వింటిని, మన మొరను కూడా విన్నాడు అని నమ్మితే సిద్ధపడి ఉండండి. 24 గొప్ప పండుగ ఇక్కడ జరపబోతున్నాం. ఆయన కళ్ళు చూసింది కాపాడింది అనే వాళ్ళకు పండుగ 24 ఉదయం 10 నుంచి 4 గంటల వరకు. దానినే ఇప్పటి నుంచే సిద్ధపాటు చేసుకుంటూ మనం పాడుతున్న పాట ఇది, 1 సామువేలు 16:7. కాని యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమయుక్కుము, నేను అతన్ని నిరాకరించి తిని, దేవుడు నరుడు చూసినట్టు చూపుతో చూడడు, నరుడు వెలుపల రూపమును మాత్రమే చూచును, కాని దేవుడు హృదయమును అవలోచించును. పాడుదామా. ఓ ప్రభువా, నీ అందమైన కళ్ళు మమ్మలను చూచిందయ్యా, అందుకే 1 సంవత్సరం మేము పోరాడి పోరాడి మహమ్మారిని వెళ్ళగొట్టగలిగాం. మళ్ళీ ఒకసారి చూడమయ్యా మళ్ళ మహమ్మారి అంటున్నారని చప్పట్లు కొడుతూ ఈ గొప్ప పాటను అందమైన కళ్ళు, రమ్యమైన కళ్ళు, ప్రేమతో కూడిన కళ్ళు, జాలితో కూడిన కళ్ళు మనం చూసిందని పాడుదాం.
కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడో ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. మీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడో ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఎవరు గుర్తించకపోయినా దేవుడు మనలందరినీ గుర్తించి ఈ బిడ్డలు విలువైన బిడ్డలని వెలనిచ్చి కొనుక్కున్న గొప్ప తమ్ముడే కరుణామయంతో కల్వరి యాత్ర జరిగేది. నన్ను గుర్తించావయ్యా, నాకు విలువనిచ్చావయ్యా అని పాడబోతున్నాను. ఎవరు గుర్తించని నన్ను గుర్తించి నీవు విలువనిచ్చిన మంచి దేవుడవు. ఎవరు గుర్తించని నన్ను గుర్తించి నీవు విలువనిచ్చిన మంచి దేవుడవు. అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మానవుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 28వ వచనం, లోకముచ్చే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనం చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచు దానినే ఆయన ఎన్నుకొనెను. మన అందరినీ చూస్తే నా స్టోరీ చెప్పగలుగుతాను, అసలు నాకు తెలుగు రాదు, ఒక్క చిన్న వాక్యం కూడా కంఠస్థం చేయలేను, అందుకే చాలా శ్రమల మధ్యలో పాస్ అయ్యానని చాలాసార్లు మీకు సాక్ష్యం చెప్తుంటాను. కానీ దేవుడు ఎన్నుక లేని లోకంలో ఎవరు నాలాంటి వాళ్ళని ఎన్నుకోలేరు, కానీ దేవుడు మనలాంటి బిడ్డలనే విలువలేని బిడ్డలను విలువనిచ్చి ఎన్నుకొనే దేవుడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ వ్యాని అనే ఒక గొప్ప వ్యక్తి ఇప్పుడు, కానీ ఒకప్పుడు విలువలేని వ్యక్తి. చదవలేకపోయాడు లతీన్, తెలివి లేదు, కానీ చివరిగా ఆయనను సెమిన నుంచే వెళ్ళగొట్టాలని చూశారు. కానీ పోరాడి ఆయన గురువై ఇప్పుడు గురువులకే ఆయన పాలక పుణితుడుగా మారిపోయాడు. ఈమె ఎవరు? మరియ మగ్దలేనమ్మ. విలువలేని వ్యక్తి, విభచ్చారి అని ప్రజలు చూసిన వ్యక్తి. కానీ దేవుడు ఆమెని ఎన్నుకొని ఏం చేశాడు? శిష్యులకు లేని వాక్యం, ఫస్ట్ సువార్త ఆమె ద్వారానే దేవుడు లోకానికి అందించాడు. మీ ఇంటిలో మీకు విలువలేదా? ఎన్నుకోలేదా? దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని గొప్ప మనస్సుతో మిమ్మల్ని దేవుడు ఎన్నుకునే దేవుడు. పాడుదామా. ఆ అందమైన కళ్ళు విలువలేని నీ వైపు ఇప్పుడు చూస్తూ ఉన్నది. నీవు సెలెక్ట్ అయిపోతున్నావు. ఈ రోజు దేవుని కన్నులలో, దృష్టిలో నీవు గొప్ప మనసు కలిగిన దేవునికి సొంతమైన వ్యక్తిగా మారిపోతున్నావు. పాడుదా. కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. దేవుడు అందమైన కన్నులను చూసి నిన్ను దేవుడు కోరుకొని ఏడుకొని ఎన్నుకొని రోజే ఈ మనసు నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. మనస్సుతో, అందమైన కళ్ళతో మిమ్మల్ని చూసి ఎన్నుకుంటున్నా. ఎన్నుకోవడం అంటే అద్భుతాల కోసం ఈ కుటుంబాన్ని గుర్తులు దేవుడు ఎన్నుకొనుగాక. ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళిని 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 దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళిని
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను నిత్య పితరులను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాత నిబంధనలో యోసేపును తీసి బావిలో పడేశారు. తర్వాత ఈ వ్యక్తి ఉంటే మనకు మంచిది కాదని త్రోసేసి అమ్మేశారు. కానీ ఆయనను దేవుడు మూలరాయిగా మార్చి వాళ్ళ కుటుంబం మొత్తం కరువు ప్రాంతంలో గొప్ప ఆశీర్వాదం పొందే విధంగా దేవుడు చేశాడు. అలాగే మోషేను అమ్మ కాపాడలేక పుట్టని చేసి నీటిలో వదిలేసింది. త్రోసి వేయబడిన రాయిలాగా వాళ్ళ జీవితం. కానీ మీకు తెలుసు, తర్వాత మోషే దేవుడు ఎన్నుకొని ఎంత గొప్ప కార్యం చేశాడని. అందువలన ఇవన్నీ మనం వింటుంటే మనకు నమ్మకం కలుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని త్రోసేస్తే అవన్నిటిని చూడకుండా ఇలా త్రోసేయబడిన రాయిని దేవుడు ఎన్నుకొని కోరుకొని ఏరుకొని మూల రాయిగా ఎలా బైబిల్లో మార్చాడో ఆ దేవుడు నా దేవుడు అని చెప్పినప్పుడు అందరంగిక స్వస్థతలు జరుగుతాయి. ప్రార్థన చేయండి ఈరోజు, ప్రభువా నేను త్రోసేయబడిన రాయిలాగా ఉన్నాను, నేను చచ్చిపోతా అని మాట్లాడకూడదు. దేవుడు అందమైన కళ్ళు నన్ను చూస్తున్నాయి. యుక్త సమయంలో దేవుడు నా ద్వారా గొప్ప కార్యములు చేస్తాడు, నన్ను మూల రాయిగా మారుస్తాడు. నేటి యోసేపు లాగా నేను మారుతా, నేటి మోషేలాగా నేను మారుతా. ఈ సెంటర్ కూడా పాద క్రీస్తు గారు ఫస్ట్ వచ్చినప్పుడు రాళ్ళు ముళ్ళు తేలు, ఓ మై గాడ్, గుంతలు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవన్నీ తెలీదు. రోడ్డు బాగుంది, స్థలములు బాగున్నాయి, రూమ్స్ కూడా కట్టారంట మొన్న కదా, అర్నాల్డ్ భవన్ అంట, పెద్ద భవనం కట్టుకున్నారు. కానీ స్టార్టింగ్లో అట్లా కాదు. ఈ స్థలం ఎట్లా ఉండేదంటే త్రోసి వేయబడిన రాయిలాగా ఉండేదంట. ఫాదర్ గారికి ఫస్ట్ మెసేజ్ ఇదే 118:22, ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించి రాయే మూల రాయిగా ఆయనని ఆ రోజు దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు అది జరిగింది. మీ కాలంలో కూడా ఇది జరుగును గాక. పాడుదామై గుర్తులో, ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా, నేను త్రోసి వేయబడిన రాయిలాగా ఇప్పుడు ఉన్నాను. అది నా ప్రస్తుత జీవితం, నా భవిష్యత్తు మాత్రం నా దేవుడు నన్ను మూల రాయిగా మారుస్తాడు. ఇప్పుడు అప్పుడు త్రోసి వేయబడిన రాయిలాగా ఉన్న ముత్తంగి, ఈ సెంటర్, ఈ స్థలం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు పవర్ హౌస్ అంట. మీరు కూడా పవర్ హౌస్ లాగా మారిపోదు. అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నెక్స్ట్ అత్యంత మీ ఇంటిలోనే మీ ఇల్లు త్రోసిన రాయాలు ఉండగా మీ పిల్లలు అట్లా ఉన్నారా, పరిస్థితి అట్లా ఉందా? మనసుకి 40 రోజులు యాత్ర జరుగుతుంది, పాట అట్లే జరుగుతుందా?
ఎవరైనా కావాలని చెప్పి మూలరాయిగా మార్చిన ప్రియుడా సూచన కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది నీ అందమైన కన్నులను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది ఎప్పుడు ఆగవలసిన మన జీవితం మహమ్మారిలో ఇంకా సాగుతుందంటే దైవ కృపయే. చేతులెత్తి ప్రార్థించండి. ఏప్రిల్ 24 ఇక్కడ ఘనంగా దేవునికి పండుగ జరగాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపితా మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఈరోజు అందమైన కళ్ళు నన్ను చూసింది అందువలన ఆగిపోవలసిన నేను ఇంకా సాగిపోతున్నానని పాట పాడుతున్నాం. కారణం ఇంకా 6 రోజుల్లో మనము 1 సంవత్సరం ఈ విధంగా చేసిన ప్రయాణంలో మనము గొప్ప దినం చేరబోతున్నాం. కావున మరి ఈ గుర్తులో మనము ఈ విషయం ధ్యానించడానికి ముందు ఇవి ఎట్లా నడిచింది? 24/7 అంటే డిఎంఐ డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్ అంటే కారుణ్యమూర్తితో మీ నేను ఈ ప్రోగ్రామ్ ఈ బృందంతో నడిపిస్తుంటే మా కోసం కరుణామూర్తితో 24/7 గ్రూప్. అందుకే ఆ గ్రూప్ పేరే కరుణామూర్తి గ్రూప్. డివైన్ మర్సీ అంటే కరుణామూర్తి యేసు ప్రభు. ఆ గ్రూప్ చేసిన ప్రార్థన కూడా అందువలన మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవుతే నేను ఏ విధంగా ఇన్ని రోజులు నిలబడగలుగుతున్నాను, ఈ బృందంలో ఉన్న వాళ్ళు కూడా బ్రతికి నాతో పాటు ఈ గ్రూప్లో ఉండగలుగుతున్నారో, అలాగే మీరు కూడా నా గ్రూప్లో ఉన్నారో, మీరు కూడా జాయిన్ గ్రూప్ కావాలంటే ఈ నంబర్కి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే చాలు, నేను జాయిన్ అవుతున్నాను. వెంటనే 5,000 మందిలో మీరు సైన్యముగా మారిపోతారు. మీరు ఒక్కరు చేస్తే ప్రార్థన ఫలించకుండా ఉన్న అద్భుత తలుపుడు 5,000 మంది చేసే ప్రార్థనకు మీకు ఓపెన్ చేయబడబోతున్నది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ మీకు అందిస్తున్నానండి. చెప్పండి అందరికి విషయం, తర్వాత దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, నీవు జాయిన్ అయినావా, ఇతరులను జాయిన్ చేయించావా, చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మీలో ఎవరికి చెప్పకూడదు. దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు కాపాడటానికి ఒక మార్గం ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీకు శుభవార్త, ఈ గ్రూప్ సంఖ్య 5,300 మందికి పెరిగిందని మీకు శుభవార్తను తెలియజేస్తూ ఉన్నారు. అందువలన అమ్మ మరియ తల్లి నాతో పాటు పక్కనే ఎప్పుడు ఉండాలని ప్రార్థించే ఒక వ్యక్తి గురువు నేనే, మీకు తెలుసు, మీకు చాలాసార్లు చెప్పాను. అమ్మ మరియ తల్లి
నీ పాటే ఈ రోజు మేము పాడబోతున్నాం. లూకా 1:48 ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక్క నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలచను. ఈ రికార్డింగ్ కి మేము వచ్చినప్పుడు, ఈ ప్రోగ్రామ్ రికార్డింగ్ వచ్చేటప్పుడు ఒక సహోదరి గ్రూప్ లో చెప్పింది, ఫాదర్ నా మమ్మీ అడిగింది ఈ మొదటి పట్టణం ఒక వ్యక్తి చదివాడు, ఆయన ఎవరు కొత్తగా కనిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఉన్న బృందంలోని వాళ్ళు తెర వెనుకనే ఉన్నారు. తెర వెనుక ఉన్నటువంటి కెమెరామ్యాన్ మహేష్ శనివారం కూడా పాచర్వాణి అన్నాడు. అంటే తెర వెనుకనే ఉంటా చెయ్యను అని చెప్పిన వ్యక్తిని ఇప్పుడు తెర ముందు పెట్టేశాడు. దేవుడు అందరిని కటాక్షించి ఈ పాట ఏముంది, దీనావస్థలో ఉన్న నన్ను పైన ఉంచిన గొప్ప దేవుడు పైన ఉంచుతాడు. పాడదామా చెప్పండి కొడుకు. మీరు దీనావస్థలో ఉంటే దేవుడు మీ పై చేయిగా ఉంచినట్టు పాడదాం. నీ అందమైన కళ్ళు ప్రతి ఒక్కరి మీద ఉన్నది, వాళ్ళు కూడా నీ వైపు చూస్తే దీనావస్థలో ఉన్న వ్యక్తిని పైన ఉంచి స్థిరించే గొప్ప దేవుడు నీవేనయ్యాను. కన్నులు నన్ను చూచెను కనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులను చూచెను గనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఇది నిజమైతే మీ ఇంటిలో కరోనా కరుణనే కదలించిందని మీరు తప్పకుండా ఏప్రిల్ 24 మార్క్ చేసుకుని ఇక్కడ ఉండాలి 10 గంటల. నీవు నన్ను చూసావు కావున నా జీవితం ఇంకా సాగుతుంది అని వాళ్ళు పట్టుకారు. దీనావస్థలో నన్ను నీ కారుణ్యంతోనే పైన ఉంచిన గొప్ప దేవుడా. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులను చూచెను గనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. మీ దీనావస్థను దేవుడు కటాక్షించి మిమ్మల్ని పై చేయిగా ఉంచే రోజులు త్వరగా వచ్చునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త 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 నిత్య పిత ఈ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా 6 రోజులు గడిచిపోతే మనమందరం కలిసి చేసిన కృషిని దేవుడు ఫలింపచేసి 365 కిలోమీటర్ మైలేజ్ మనం చేరే రోజు ఒక సంవత్సరం కంప్లీట్ చేయబోతున్నాం. 6 అంటే వెంటనే నాకు గుర్తుకు వచ్చే ఒక విషయం, అది క్రికెట్ మ్యాచ్. ఆ రోజు అప్పుడు క్రికెట్లో పిచ్చివాడిలాగా నేను క్రికెట్ మ్యాచ్ చూసిన రోజులు కదా. అప్పుడు జావేద్ మియాందాద్ బ్యాట్స్మెన్, చేతన్ శర్మ బౌలర్. నేను టెన్షన్ అయిపోతున్నాను అక్కడ కూర్చొని. లాస్ట్ బాల్ ఒకవేళ సిక్సర్ కొడితే ఇండియా ఓడిపోతుంది, పాకిస్తాన్ గెలుస్తుంది. చేతన్ శర్మకి ఎంత టెన్షన్ ఉన్నదో, జావేద్ మియాందాద్ ఎంత టెన్షన్ ఉన్నదో, నాకైతే టెన్షన్ బాగా ఉంది. ప్రార్థన పరంగా కాదు, టెన్షన్ శారీరకంగా గెలిపించాలని ఆరాటం పోరాటం. బయలుదేరుతున్నాడు చేతన్ శర్మ, ఫాస్ట్ బౌలర్, బౌల్ చేశాడు, ఒక్కసారి కొట్టాడు, స్టేడియం బయటకు వెళ్ళిపోయింది బస్ ఆ బాల్, ఇండియా ఓడిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది నేను ఆత్మ లేకుండా ఉన్నటువంటి రోజులలో నా ఇండియాను గెలిపించలేని ఒక వ్యక్తి నేను. కానీ ఇప్పుడు ఇండియా మాత్రం కాదు, దేశములు ఉక్రెయిన్, రష్యా, మీ కుటుంబాలు, ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నిటినీ గెలిపించడానికి దేవుడు ఈ గ్రూపును దేవుడు ఎన్నుకున్నాడని నేను నమ్ముచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరెక్ట్గా 6 రోజులు ఉన్నాయన్న, సిక్సర్ కొట్టాలి మనం. 6 రోజులు ఒక సంవత్సరం కంప్లీట్ చేయబోతున్నాం. బాగా ఈ విషయాన్ని గ్రహించి 6 రోజుల తర్వాత దాన్ని కొనియాడమని మీకు తెలుసు, ఎందుకంటే అది మారాణి కొమ్మల ఆదివారం. అందువలన మనం షిఫ్ట్ చేస్తాం, పోస్ట్పోన్ చేస్తాం ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం. ఇక్కడ 10 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు మీకు రిమైండ్ చేస్తాను, ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది. ఎవరు మిస్ కాకూడదండి, కావాలంటే బస్సులలో, ట్రాక్టర్లో, మరి ఆటోలో, డీసీఎంలో ప్రజలను తీసుకురండి. మహమ్మారిలో, కరోనాలో కరుణా తప్పించింది అని అనుకునే వాళ్ళకు పండుగ ఇక్కడ జరపబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ 24 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నీ మేము చూసుకుంటాం. రండి, ప్రభు సన్నిధిలో గడిపి థ్యాంక్స్ చెప్తాం. చివరి గుర్తు లూకా 23:43, యేసు వాణితో నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవని నీతో చెప్పుచున్నాడు. లూకా 23:42 ఆ వ్యక్తి ఇట్లా అడిగాడు కావున యేసు ప్రభు ఇట్లా సమాధానం చెప్పాడు. మన క్యాలెండర్కి పేరు ప్రశ్న ఆన్సర్. ప్రశ్న అయినది, ఆన్సర్ యేసే. ప్రశ్న ఏంటిది, ప్రార్థన ఏంటిది? లూకా 23:42 యేసు వంగకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన తన ప్రశ్న, తన వేదన, తన దుఃఖము, తన బాధలు, తన మొర అంతా యేసే వైపు చూసింది. వెంటనే ఆ అందమైన కళ్ళు ఆ దొంగ మీద పడ్డది. ఒకవైపు ఆయన, ఇంకొకవైపు పరలోకం. చెప్పాడు యేసయ్య, నేడే పరలోకం నీకు అని చెప్పేశాడు. అలాంటి గొప్ప దినములు ఈ 365 రోజులు కంప్లీట్ చేసే లోపల మీ ఇంటిలో పరలోక రాజ్యం వచ్చును గాక. చేతులు పైకి లేపి పాట పాడినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాటను అనువాదం చేసి ఇలా రాయటానికి కొద్దిగా టైం పడ్డది. ఇది తమిళం పాట, చాలా చక్కని పాట. దానిని పల్లవిలో నేను పాడతాను, తర్వాత మలయాళంలో సహోదరుడు బోసి గారు పాడతారు. మీరు మీ భాషలో పాడాలి, హిందీలో, ఉర్దూలో, ఎన్ని భాషలో వచ్చి పాడుకోండి. ఈ పాటను మనం అందరం కలిసి 24 అందరూ కలిసి పాడుదామా?
ఇప్పుడు ప్రాక్టీస్ ఇది. ఆ రోజు ఇది రిహర్సల్, అప్పుడు రియల్ పాట పాడదాం. నీ అందమైన కళ్ళు నన్ను చూచెను కనుక ఎప్పుడో ఆగిపోయి సమాధికి వెళ్ళిపోయి గడ్డి కూడా మన చేతి నేను వెళ్ళిపోయి ఉండే, కానీ నీ కళ్ళు చూసింది కావు జీవితం ఇంకా సాగిపోతుంది. అందమైన కన్నులు నన్ను చూచిన కనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులను చూచిన కనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచిన కనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులను చూచెను గనుక ఇప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. పరమైన శిలువ మోసి పరలోకం చేర్చిన రక్షకుడేశయ్యా, పరమైన శిలువ మోసి పరలోకం చేర్చిన రక్షకుడేశయ్యా, కండల కండగానే నిశ్చలనాయన జీవితమినియం అందరూ కలిసి ఒకసారి పాడుతుంది. చివరి గుర్తును అర్పించి ఏప్రిల్ 24 ఈ విషయం అందరికీ తెలియాలని, మీరు అందరికీ తెలియచేయాలని ప్రార్థించుకుంటూ ఈ గుర్తును ముగించి స్వస్థత కోసం వెళదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మెడలో బెల్ట్ వేసుకుని ఒక వ్యక్తి బాధపడుతున్న క్యాప్ లాగా అవన్నింటినీ ప్రభు తొలగించే దినంలో రాబోతున్నది. కన్నులలో కురుపు లాగా వచ్చేసి బాధపడుతున్న ఇంకొక వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శరీరం అంతా వేడిగా అనిపిస్తూ ఉన్నది. ఆ బాధ నుండి ఒక వ్యక్తికి దేవుడు ఈ రోజు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ఎడమ చేతిలో దురదలాగా వచ్చేసి మొత్తం ఎర్రగా మారిపోతుంది చెయ్యి. ఆ వ్యక్తిని దేవుడు ఈ రోజు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాళ్ళలో ప్రవహించవలసినటువంటి రక్తం ప్రవహించక ఏదో బ్లాక్ లాగా అనిపిస్తుంది ఒక కాళ్ళలో. అవన్నింటినీ దేవుడు అద్భుత రీతిలో ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. దయగల తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇంకొక వారంలో ప్రవేశించే భాగ్యం మాకు ఇచ్చావు. రేపటి దిన మొదటి మంగళవారం ప్రభా దేవానికి స్తోత్రం. అంతని వారి ప్రార్థన ద్వారా మేము మరొక వారంలో అడుగు పెడుతుండగా మమ్మల్ని దీవించమని ఈరోజు వెళ్ళిన ప్రతి పాట మా జీవితంలో దేవుని యొక్క పాటగా మారిపోండుగా. సాగుతున్నటువంటి జీవితానికి స్తోత్రం. మేమందరం నీకు రుణపడి చేస్తున్న ఈ ప్రార్థన మాకే ఆయుసుగా దీర్ఘాయుసుగా మరే విధంగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ వారం అందరికీ కావలసిన అనుగ్రహ ఆశన దయచేసి దీవించును గాక. ఆమేన్. నీ అందమైన నీ రమ్యమైన కన్నులు మమము చూచెను కనుక మగమారిలో ఎప్పుడు ఆగిపోవలసిన మా జీవితం ఇక సాగుతుంది.